హలో టికీ సొందరలో ఉన్నారు బాగున్నారా అని అనుకుంటున్నాను మీరు ఈ ఛానల్ కనుక చూసినట్లయితే ఇతను వన్ నైన్టీ ఫోర్ పోస్ట్లు అయితే చేశాడు అలాగే ఫోర్ ల్యాక్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు ఇక్కడ చూడండి ఇతను కంప్లీట్గా ఏఐతో జనరేట్ చేసిన వీడియోస్నే ఇక్కడ అప్లోడ్ చేశాడు తను కూడా మొబైల్లో చేశాడు సో అలాగే ఇతను బయోలో ఒక లింక్ అయితే ఇచ్చాడు సో అక్కడ ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఇతనికి సొంతంగా ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అందులో ఇతను వాల్పేపర్స్ అయితే సేల్ చేస్తూ ఉంటాడు కోర్సెస్ కూడా సేల్ చేస్తూ ఉంటాడు చూసారు ఏ విధంగా ఎలా ఎర్న్ చేస్తున్నాడో సో ఒక వాల్పేపర్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ త్రీ డాలర్స్ పెట్టాడు వాల్పేపర్స్కి సో ఈ విధంగా తను ఎంత ఎర్న్ చేస్తాడో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను సో సింపుల్గా మీరు కూడా అని యూస్ చేసుకొని ఇలాంటి పోస్టులు ఇన్స్టాగ్రామ్లో చేసి ఇన్స్టాగ్రామ్ త్రూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అండ్ అలాగే మీకు ప్రమోషన్స్ కూడా వస్తాయి దాని త్రూ కూడా మీకు మనీ అయితే వస్తుంది సో ఇక టైంకి చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అతను ఎలా వీడియోస్ చేస్తున్నాడు అనేది మీకు కంప్లీట్గా చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకే సో మీకు ప్రాపర్గా ఐడియా అయితే వస్తుంది సో అలాంటి వీడియోస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక ప్రాంప్ట్ అయితే ఉండాలి ప్రాంప్ట్ అంటే మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఇమేజ్ కావాలి అనేది ప్రాంప్ట్ సో ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఇక్కడ చాలా ప్రాంప్ట్స్ అయితే ఇచ్చాను కొన్ని ఒక టెన్ టు వెల్ ఇచ్చాను సో వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు సో అవి యూజ్ చేసుకుంటే సేమ్ వస్తాయి కదా ఇమేజెస్ అనుకుంటే సో ఆ ఒక ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఛార్జి ప్లేట్లో పేస్ట్ చేసి మీ రిలేటెడ్ ప్రాంట్స్ లైక్ అని ఇవ్వండి అప్పుడు మీకు ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయి వస్తాయి ఓకే అండ్ సెకండ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో సో అది ప్లేస్టోర్లో ఉంటుంది ఇక్కడ అయితే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లినాడో ఏ అని ఉంటుంది ఒక సైట్ దా అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాని మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిపోండి ఈ వెబ్సైట్లో సో వెబ్సైట్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు సో దానిలో మీరు సైన్ ఇన్ అవ్వండి మీ జీమెయిల్ అకౌంట్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో దాని తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇమేజ్ క్రియేషన్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అని అడుగుతుంది సో మీ ఇంట్రెస్ట్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సో దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని కింద ఒక ఆ బటన్ ఉంటుంది ఆ బటన్ ఎనేబుల్ చేసుకోండి బటన్ మీద క్లిక్ చేసి అలాడ్ అయ్యి అని ఉంటుంది దాని పక్కనే అది దాని మీద క్లిక్ చేసి ఓకే చేసుకొని మీరు యూఆర్ఎల్ అడుగుతుంది మీరు ఒక యూజర్ నేమ్ పెట్టుకోవాలి ఆ యూజర్ని ఇక్కడ చూసారని పెట్టుకున్నాను సో ఆ విధంగా మీరు ఏదో ఒక యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఓకే సో దాని తర్వాత ఇక్కడ మీకు ఇంతియాసిస్ట్ ఉందో ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీది స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి ఓకే సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత డన్ మీద క్లిక్ చేయండి సో డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది యాక్సెప్ట్ చేసేయండి సో చేసేసిన తర్వాత ఇమేజ్ క్రియేషన్స్ అనే ఆప్షన్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేసుకోండి సో నేను ఇప్పుడు ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేశాను దాని తర్వాత ఇక్కడ నో థ్యాంక్స్ అనే దాని మీద క్లిక్ చేయండి సో ఇలా పాపప్స్ వస్తే ఇంటూ మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేదండి ఓకే సో ఇప్పుడు మీరు జనరేట్ చేసుకున్న ప్రాంప్ట్ ఆర్ మీరు కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసే కాపీ చేసుకుంటారు ఒక ప్రాంప్ట్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఇక్కడ నేను ప్రాంప్స్లో నుంచి ఏదో ఒకటి కాపీ చేసుకుంటా ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్స్లో నుంచి సో మీరు చార్ జీబీతో జనరేట్ చేసిందైనా మీరు ఇచ్చినదైనా ఇలా కాపీ చేసుకోండి ఇక్కడ టెక్స్ట్ ప్రాంప్ట్ ప్రాప్ట్ ఉందా టైప్ ఏ ప్రాంప్ట్ ఉందా సో అక్కడ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఓకే సో నేను ఇప్పుడు పేస్ట్ చేశాను సో పేస్ట్ చే పేస్ట్ అయితే చేసేసాను దాని తర్వాత కింద మీకు కింద మీకు సెట్టింగ్స్ పక్కనే లినాడో ప్రీసెట్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి యానిమీ సెలెక్ట్ చేసుకోండి ఓకే సో యానిమీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పక్కనే యానిమీ పక్కనే సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిఫాల్ట్ ప్రీసెట్లో యానిబీ సెలెక్ట్ అయి ఉంటుంది సెకండ్ ఆప్షన్లో యానిమీ జనరల్ అని ఉంటుంది సో థర్డ్ ఆప్షన్ మీడియం ఉంటుంది సో ఇక్కడ యానిమీ జనరల్ యానిమీ జనరల్ అనే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే యానిమీ జనరల్ సెట్ చేసుకోండి దాని తర్వాత ఇమేజ్ డైమెన్షన్లో ఇక్కడ మీకు లార్జ్ అని ఉందా ఒకటి ఆ లార్జ్ని సెలెక్ట్ చేసుకోకుండా మీడియమే ఉంచుకోండి దాని తర్వాత మోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ రేషియోస్లో ఆ మోర్ మీద క్లిక్ చేసి టిక్టాక్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ టిక్ టాక్ అని ఉంటుంది సో టిక్టాక్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత మీద ఇంటూ మార్క్ ఉంటుంది సో ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడికి అయిపోయింది సో దాని తర్వాత ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని ఉంటుంది అది ఎలా ఉన్నా పర్లేదు సో దాని తర్వాత మీద టాప్లో ఇంటు మార్క్ ఉంటుంది దాన్ని మీద క్లిక్ చేసి క్లోజ్ చేసుకోవడమే సో నేనైతే దాన్ని క్లోజ్ అయితే చేసేసాను సో ఇప్పుడు నేను అన్ని సెట్టింగ్స్ చూసుకోండి ఒకసారి ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి దాని తర్వాత ఇది క్లోజ్ చేసుకోండి సో దాని తర్వాత కింద క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ క్రియేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇమేజెస్ అనేటివి జనరేట్ అవుతాయి యానిమీ ఇమేజెస్ ఓకే సో విధంగా మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు సో మీరు కాంప్లికేటెడ్గా ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని మీకు ఈజీగానే ఉంటుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు సో మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి ఇక్కడ చూసారా సో ఇక్కడ ఫోర్ ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి నేను అక్కడ ఫోర్ ఏ ఉంచేశారు కాబట్టి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ప్లేస్లో సో ఇందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సో నేనైతే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేసుకోవాలంటే క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కింద మీకు సో ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లోకి ఇది అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో నా మొబైల్లో అయితే ఇది డౌన్లోడ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మీకు ప్రామన్స్ వచ్చేసాయి దాని తర్వాత ఈ సైట్ గురించి చెప్పాను సైట్లో ఇమేజ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్పాను సో దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇంకొక లింక్ కూడా ఇస్తాను నేను మీకు ఆ సైట్ మీద క్లిక్ చేసుకోండి థర్డ్ లింక్ ఇది ఇమేజ్ సిటీ ఏ అని ఉంటుంది దానిలో టాప్లో త్రీ డాట్స్ ఉంటాయి సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసి సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసుకోండి సో సైన్ అప్ అనే ఆప్షన్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా మీరు జే నార్మల్గా మీ అకౌంట్ డీటెయిల్స్ అంటే మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వడమే సో ఓకే మీద క్లిక్ చేసుకోండి పర్మిషన్స్ అడిగితే సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క గూగుల్ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో మీ జీమెయిల్ అకౌంట్ అయితే చూపిస్తుంది మీ జీమెయిల్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి సో దాని తర్వాత అలో మీద క్లిక్ చేయండి సో అలో మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో ఏదైతే క్రియేట్ అవుతుంది సో ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది సో దాన్ని బాక్స్ మీద క్లిక్ చేసి కన్ఫామ్ మీద ప్రెస్ చేసేయండి సో కన్ఫర్మ్ మీద ప్రెస్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు స్కిప్ మీద క్లిక్ చేయండి ట్యూటోరియల్ దీని గురించి అడుగుతుంది స్కిప్ మీద మళ్ళీ ఇక్కడ ఎక్సిట్ మీద క్లిక్ చేయండి సో దాని తర్వాత అప్లోడ్ అండ్ ఇమేజ్ హియర్ టు స్టార్ట్ అని ఉంటుంది దాని మీద అప్లోడ్ మీద క్లిక్ చేసుకోండి సో అప్లోడ్ మీద క్లిక్ చేసి అలో మీద ప్రెస్ చేయండి చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఇమేజెస్ కనిపిస్తే ఇంతకుముందు మీరు ఏదైతే వేరే సైట్ నుంచి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇందులో అప్లోడ్ చేయండి సో దాన్ని అయితే ఇక్కడ నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను సో చేసేసిన తర్వాత మీకు కింద మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట యానిమేషన్ స్టైల్ యానిమేషన్ మోషన్ ఆ విధంగా ఉంటాయి సో ఫస్ట్లో యానిమేషన్ స్టైల్లో ఇక్కడ మీరు మార్చుకోవచ్చు ఇక్కడ చూడండి నేను చేంజ్ చేశాను ఆప్షన్ని సో మళ్ళీ ఇంకొక ఆప్షన్ మీరు ప్రెస్ చేశాను సో ఇక్కడ స్లోగా ఇమేజ్ అయితే మూవ్ అవుతుంది ఇక్కడ మీరు గమనించారా సో ఈ విధంగా మీరు మీకు నచ్చిన యానిమేషన్ దీనికి ఇవ్వండి మీ ఇమేజ్కి సో ఇంకా ఇక్కడ మీరు సైడ్ స్కాల్ చేస్తే ఇంకా చాలా వస్తాయి సో ఈ విధంగా అనమాట సో దాని తర్వాత ఇక్కడ మీకు రకరకాలుగా అయితే సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మార్చి మార్చి చూపిస్తున్నాను చూశాను సో ఇవన్నీ మీకు నచ్చింది సెట్ చేసుకోండి ఒక ఎఫెక్ట్ని దాని తర్వాత ఇక్కడ మీకు యానిమేషన్ ఎఫెక్ట్స్ మీద కింద క్లిక్ చేసుకోండి సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఒక స్పీడ్ని అయితే పెంచుకోవచ్చు సో ఆ మూమెంట్ని అయితే ఇంకా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు సో దాని తర్వాత ఇంకా రకరకాల ఆప్షన్ వస్తున్నాయి యానిమేషన్ లెంత్ కూడా ఉంటుంది మీకు సో దాని మీద క్లిక్ చేసి లెంత్ను కూడా మీరు కావాలంటే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్న సెట్టింగ్స్తో మీకు ఆ ఇమేజ్ ఏ విధంగా కావాలనుకుంటున్నారో ఆ విధంగా సెట్ చేసుకోండి అన్నిటిని యూజ్ చేసుకొని ఓకే సో ఆఫ్టర్ దట్ దాని తర్వాత మీరు టాప్లో డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది మీరు దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను అన్ని చేశాను టాప్లో డౌన్లోడ్ ఉందా సో దాని మీద క్లిక్ చేసుకుంటున్నాను దాని తర్వాత ఎంపీ ఫోర్ త్రీ మోషన్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో దాని తర్వాత ఎఫ్పిఎస్ థర్టీ పెట్టుకోండి దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకే సో మీరు సిక్స్టీ కావాలంటే సిక్స్టీ కూడా పెట్టుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సో అదైతే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను డౌన్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఇది మీకు ఫోర్ ఆర్ ఫైవ్ సెకండ్స్ వస్తుంది మీరు ఒక ఎడిటర్లోకి వెళ్ళిపోండి అంటే ఇప్పుడు నేను కైన్ మాస్ట్ ఓపెన్ చేశాను సో ప్లస్ మీద క్లిక్ చేశాను ఇక్కడ నైన్ ఇస్ట్ సిక్స్టీన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో దాని లెంత్ పెంచడం కోసమే ఏ ఎడిటర్ అయినా పర్లేదు సో ఇంతముందు మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ చూసారా సో దాని తర్వాత మళ్ళీ టాప్లో మీడియం మీద క్లిక్ చేసుకోండి సో మళ్ళీ డౌన్ హాల్లోకి వెళ్ళండి మళ్ళీ ఇంతముందు మీరు డౌన్లోడ్ చేసి సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు లెంత్ అయితే పెరిగిపోతుంది అనమాట ఓకే ఈ విధంగా లెంత్ పెంచుకోవడానికి ఒక వీడియో ఎడిటర్ యాప్ని వాడి ఒక టెన్ సెకండ్స్ ఆర్ ఫిఫ్టీన్ సెకండ్స్ మీ వీడియోని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సో దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి టాప్లో ఎక్స్పోర్ట్ బట్ ఉందో దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఈ వీడియో కింద గాయ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్